ஹாய் ஃப்ரெண்ட்ஸ், குட் மார்னிங், வெல்கம் பேக் டு மை சேனல். ஸோ அந்த எல்லாம் ఉన్నారని నేను చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అనేది ఈ వ్లాగ్ మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో టైం వచ్చేసి 6:00 అవుతుంది అండ్ నేను లైక్ కార్ ఎక్కాను అన్నమాట ఇప్పుడే. సో మా ఫ్రెండ్ వచ్చాడు పికప్ చేసుకోవడానికి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి, ఏంటి, ఎవరెవరు వెళ్తున్నాం అన్నీ నేను క్యాప్చర్ చేశాను, ఎలా ఎంజాయ్ చేశాం అనేది. సో ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఫ్రెండ్ కోసం ఆగాం అన్నమాట. సో మాస్క్ మస్ట్ అండ్ షుడ్. బయట అసలు పరిస్థితులు బాగాలేవు, జస్ట్ నార్మల్గా మార్నింగ్ అలా బయటకు వెళ్దాం అనుకున్నాం. సో ఎక్కడికి ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను, ఎవరెవరు వెళ్తున్నారు. లైక్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. సో క్లైమేట్ చూపిస్తాను, ఇంకా చీకటిగానే ఉంది. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. క్యాప్చర్ చేశాను. సో ఇంకా తను వచ్చాక ఇంకా మిగతా ఫ్రెండ్స్ పికప్ చేసుకోవడానికి మేము కాంప్లెక్స్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ వదిలేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ కార్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట. దీని పేరు వెంకట్. సో సాంగ్స్ ప్లే అవుతున్నా, మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి కదా అని చెప్పి నేను సాంగ్స్ ప్లే చేయలేదు. అదిగో రైల్వే స్టేషన్ వే నుంచి వెళ్తున్నాము. సో మొత్తం వాయిస్ ఓవర్, కొనుక్కున్న దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను, కొనుక్కున్న దగ్గర ఒరిజినల్ వాయిస్ వదిలేస్తాను. అంటే కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నేను సాంగ్ ఉన్న దగ్గర నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పూర్ణ మార్కెట్ అనమాట, కుర్పా మార్కెట్, అది మార్కెట్ చూపిస్తున్నాను. మార్నింగ్ టైం వచ్చేసి 6:45 అంతా అవుతుంది అప్పుడు. సో అప్పటికి మార్కెట్ అవన్నీ పెట్టేశారు. సో అదే చూపిస్తున్నాను, లైక్ ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా ఆ టైంకే. బాబోయ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత ట్రాఫిక్ ఉంటుందని. అంటే అంత బేగా వెళ్ళాం కదా, అంత లాంగ్ అందుకని. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste. ఇంకా అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కించుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేస్తాం మొత్తం షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్. చనిపోయింది ఇక్కడ. మేము ఇంకా ఒక పర్సన్ రావాలన్నమాట. సో అందుకని మీన్ వల్ల టైంలో టీ తాగుదాం అని ఆగాము. అల్లడి చూడు వెళ్ళకట్లా జడ్డి. పోజులు వేస్తున్నారు, ఇక్కడికి తెలియదు బ్లాగ్లో ఎడ్డేస్తున్నాను. ఇలా రండ్రా, ఇక్కడ వీళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, బట్ మాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఫ్రెండ్ తిను అసలు వస్తుంది అని అనుకోలేదు, ఇండియా నుంచి రావాలి. సో సడన్గా కాంప్లెక్స్లో ఉండగానే షాక్ అయిపోయాను అసలు నేను. ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఇద్దరు పికప్ చేసుకున్నాం, ఇంక మేము బయలుదేరిపోవడమే. ఇంకా లైక్ ఇంకా చాలా టైం అయిపోయింది, అప్పటికి చాలా బే వెళ్దాం అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. మా మబ్బు ఇంత సర్ప్రైజ్ ఇస్తాడని మేము అనుకోలేదన్నమాట. శాస్త్రీయులు మబ్బు దగ్గరికి వెళ్తాం. వినోద్ భార్గవి అఖిల్ ఆల్రెడీ ఉన్నాడు. నాయుద్ రావడం నిజంగా షాక్ రే, చాలా షాక్. నాయుద్ రియల్లీ గివ్ షాక్ రే.
షాక్ అంత బేలైక్స్ రావడం. ఎలాగా ఎలా నాహిద్ ఇక్కడేమొచ్చి తినక ఆకలి వేస్తుంది అంటే ఇంక మరి లైక్ బేకరీ ఏదో కనిపిస్తే ఇక్కడికి వెళ్తున్నాడు అనమాట వెంకట్. సో ఇంక అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోవడమే, లైక్ ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడమే అంటున్నాను కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఈ వీడియో క్లిప్స్ అయితే ఇంక మేము ఫుల్ పాటలు పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. అవి ఒక్కొక్కరు ఎక్కుతున్నారనమాట, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకుంటూ ఇంకా ఫుల్ చిల్ ఆన్ మూడ్లో ఉన్నామన్నమాట. ఇంకెవ్వరూ ఎక్కడ ఆగట్లేదు అనమాట. సో అది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఫుల్ పాటలు ఉన్నాయి, మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, బట్ నేను చెప్తే కదా మీకు క్లియర్గా బాగుంటుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వి ఎంజాయ్డ్ అ లాట్ అనే చెప్పాలి నిజంగా. దిస్ ట్రిప్ వాజ్ అ మెమొరబుల్ ట్రిప్. అండ్ తెలుసు కదా ఋషికొండ ప్లేసెస్ దగ్గర క్లైమేట్ మార్నింగ్ ఎలా ఉంటుంది, అది ఫ్రెండ్స్తో వెళ్తున్నామంటే ఇంకా డబుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాట ఏదో పెట్టారు, ఏదో చేస్తున్నాను అనమాట. సో ఇవే కదా మనకి వీడియోస్ ఫొటోస్, ఇవే మెమరీస్ కదా. సో అందుకే నేను అన్నీ క్యాప్చర్ చేద్దాం అని దీనిలోనే ఎక్కువ ఉంటాను ఎక్కువ. సో ఇలా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చేసాము, ఋషికొండ దగ్గరికి వచ్చాము. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, నిజంగా చాలా నచ్చింది నాకు. నాకైతే అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు, అంటే ఆ ప్లేస్ నుంచి అలా కార్ అలా ముందుకెళ్ళిపోతే బెస్ట్ అనుకున్నాను నిజంగా. బట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళాలి కదా ఫస్ట్. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఋషికొండ దగ్గర బోటింగ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని ముందు ఒకసారి వెళ్ళాము జస్ట్ అది. సో మేము ఎక్కడికి వచ్చామంటే ఋషికొండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్కింగ్ హ్యాండ్ బ్రేక్. హాయ్ గైస్, నాది క్లారిటీ లేకపోతే ఏమనుకోద్దు, తర్వాత ఐఫోన్ కొనుగోలు చేస్తాను. సో ఇప్పుడు మేము సంగం ఆకపోతాం అనమాట ఢిల్లీ. సో వీఆర్ ఇన్ ఋషికొండ బీచ్. సో కావాలని నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చూడండి ఎంత బాగుందో. అందుకే వీడియో తీయలేకపోతున్నాము. సో ఏదైనా వీడియో ఉంటే మాత్రం మధ్యలో పెడతాను. బాయ్ బాయ్ గైస్. బాయ్ బాయ్. సో ఇప్పుడే అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో గైస్, దిస్ ఇస్ నిక్కి ఛానల్. Yes, please subscribe. సో మేము ఇప్పుడే ఒక పెద్ద అడ్వెంచర్ చేసి వచ్చాము, ఆ ఫొటోస్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. బాయ్ బాయ్.
మళ్ళీ కలుస్తా. సో ఇద్దరు వస్తున్నారు ఇక్కడ. ఫొటోస్ ఎంత? సో ట్రై చేస్తున్నాను, ఎండగా ఉంది. అసలు టైప్ చేయాలి మెసేజ్ లో. సో ఇంకా మేము అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము అక్కడ నుంచి. టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అలా అనుకున్నాము, బట్ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము. అదేంటో చూపిస్తాను చూడండి. ఇంకా ఫొటోస్ ఎక్కించుకుంటున్నారు. ఫొటోస్ ఎక్కించుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము. సో అంతే ట్రిప్ ఎలా. సో ఎలా ఉంది వ్లాగ్ అనేది మీ అందరూ ఎండింగ్ వరకు చూడండి. మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మధ్యలో ఇక పిక్స్ ఎక్కిస్తున్నారు కదా, నేను పిక్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తాను. సో ఎలా ఉంది ఏంటంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ షేర్ కమెంట్. నేను ఇంకా అంటే ఇంకొద్దిగా వ్లాగ్ టిఫిన్స్ అట్లకి వెళ్తాం కదా, సో అది కూడా షేర్ చేస్తాను. బాయ్ బాయ్ భాను, వీడియో చూడు. మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము? అరే ఇది ఉందా మళ్ళీ? అదే డోర్ కూడా క్లీన్ చేస్తాను. అందరూ ఎక్కారు, తినేస్తాం ఇక్కడ, తినేస్తాం. అన్న అన్న తినండి తినండి తినండి. ఈ
అందరు తింటారు కదా, అందరు ప్లేట్ నుంచి తింటాను. లక్కీ నా ఛానల్ ప్రమోట్ చేయాలి. లక్కీ హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నిక్కీ వరల్డ్. చెప్పు నువ్వు చెప్పు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. జూమ్ చేసి జూమ్ ప్లేట్ ప్లేట్ లో జూమ్ చేయి, ప్లేట్ లో జూమ్ చేయి. లేము ఇప్పుడు లుంబిని పార్క్ వచ్చాము, కొన్ని రీల్స్ చేసి మేము ఇంటికి వెళ్తాము. సో నా అవతారం బాగోపోతే ఏమనుకోవద్దు. సో వి ఆర్ గోయింగ్ టు లుంబిని పార్క్. ఇక్కడ చూపిస్తాను, బ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇంకా వి ఆర్ ఇన్ లుంబిని పార్క్. నైస్ రే. గుడ్డి 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 గుడ్డి. అక్కడికి వెళ్ళి రీల్ చేసాం అనమాట. సో ఇది రీల్లో అందరు ఉన్నారని మేము నేను యాడ్ చేశాను మధ్యలోని. సో చూసారా ఎంత చేద్దాం అనుకున్న మధ్యలో ఇలాగ వచ్చేస్తున్నారు. సో చాలా ఫన్నీగా అనిపించింది, అందుకే నేను మధ్యలో యాడ్ చేస్తాను, మీరందరూ కూడా చూస్తారని చెప్పి. సో ఇంక నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు హ్యాపీగా నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో బై 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 బై. హావ్ ఎ నైస్ డే. బై, లవ్ యు ఆల్.